Hi friends, ఈ వీడియోలో మనం ఎయిర్ ప్రెషర్కి సంబంధించిన ఒక ఎక్స్పెరిమెంట్ని చేద్దాం. సో దీనికి మనకి ఒక ఎంప్టీ ప్లాస్టిక్ బాటిల్ కావాలి. అలాగే ఆ బాటిల్లో మనం ఫిల్ చేయడానికి మనకి వాటర్ కూడా కావాలి. సో వాటర్ బయట వలకకుండా మనకి ఒక బౌల్ తీసుకుందాం. ముందుగా మనం ఒక ఎంప్టీ బాటిల్కి సెంటర్లో ఒక చిన్న హోల్ చేసి పెట్టుకోవాలి. హోల్ మరీ పెద్దదిగా కాకుండా మరీ చిన్నదిగా కాకుండా ఉండాలి. చూసారు కదా, ఇలా ఒక హోల్ తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం వాటర్ని ఫిల్ చేద్దాం. వాటర్ బయటికి స్పిల్ అవ్వకుండా ఒక బౌల్లో ఉంచి బాటిల్ని పైనుంచి వాటర్ వేసి నింపుకోవాలి. బాటిల్లో వాటర్ పై వరకు వచ్చే వరకు కూడా నింపుకుందాం. చూసారు కదా, సో ఈ హోల్ నేను నా థంబ్తో క్లోజ్ చేసి ఉంచాను. మనం హోల్ని రిలీజ్ చేస్తే వాటర్ అనేది ప్రెషర్తో బయటికి ఫ్లో అవుతుంది ఒక ఫౌంటైన్ లాగా. ఇప్పుడు మనం బాటిల్ యొక్క టాప్ని క్యాప్తో క్లోజ్ చేసేద్దాం. చేస్తే ఏమైంది, వాటర్ ఫ్లో అనేది ఆగిపోయింది. సో వాటర్ అనేది డ్రాప్ బై డ్రాప్ కొద్ది కొద్దిగా లీక్ అవుతుంది, కానీ ఒక ఫ్లో లాగా ఒక ఫౌంటైన్ లాగా బయటికి ప్రెషర్తో రావటం లేదు. దీనికి కారణం పైన మనం క్యాప్ క్లోజ్ చేయడం. క్యాప్ క్లోజ్ చేస్తే బాటిల్లోకి పైనుంచి ఎయిర్ ఎంటర్ అవ్వడానికి చాయిస్ లేదు. సో బాటిల్లోకి ఎయిర్ ఎంటర్ అవ్వకపోతే బాటిల్లో ఉండే వాటర్ అనేది ఇవాక్యుయేట్ అవ్వడం కష్టమవుతుంది. సో ఎయిర్ ప్రెషర్ అనేది యాక్ట్ చేయదు. ఎయిర్ ప్రెషర్ యాక్ట్ చేయాలి అని అంటే మనం ఎయిర్ని లోపలికి అలో చేయాలి. చూడండి, బాటిల్ క్యాప్ మనం లూజ్ చేస్తే క్యాప్ తీసినప్పుడు వాటర్ ఫ్లో అవుతుంది, క్యాప్ క్లోజ్ చేసినప్పుడు వాటర్ ఫ్లో అనేది ఆగిపోతుంది. సో ఈ విధంగా ఒక బాటిల్లో ఉండే లిక్విడ్స్ బయటికి ఫ్లో అయ్యేటప్పుడు సో వాటి మీద ఎయిర్ ప్రెషర్ అనేది ఎలా పనిచేస్తుందో మనం ఈ ఎక్స్పెరిమెంట్ ద్వారా డెమాన్స్ట్రేట్ చేయొచ్చు.